గాజువాక నియోజకవర్గం నూతనంగా ఏర్పడిన 64 వార్డులో ప్రజలకు కరోనా అనే మహమ్మారి చిన్నాభిన్నం చేస్తున్న నేపథ్యంలో అది చూసి చలించిపోయిన వైసీపీ వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తన వంతు సాయంగా 4 గ్రామాలైన వెంకన్నపాలెం, సత్యనారాయణపురం, గొడ్డివారిపాలెం, అరుణ, చిన్న అప్పారావు కాలనీలో ఉన్న సుమారు 800 కుటుంబాలకు నిత్యావసర సరుకులైన కేజీ ఉల్లిపాయలు, కేజీ వంకాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ దొండకాయలు, కేజీ టమాటా, 1/2 కేజీ పచ్చిమిర్చి, కాయగూరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ధర్మాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మరి యొక్క ఇంటికి ఏదైతే నిత్య వస్తువు అవసరమో ఈ కూరగాయలు కానీ మరి అలాగే ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి ధర్మాల శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క వెంకన్నపాలెం అలాగే వార్డు అంతా సత్యనారాయణపురం, వెంకన్నపాలెం, రేపు వచ్చి కొంగపాలెం, గంగవరం, అలాగే ఏతపాలెం, దిబ్బపాలెం, పక్కన ఉన్నటువంటి ఉప్పర కాలనీ, గొడ్డువానపాలెం అందరికీ మరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలు ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా పని లేక చాలామంది ఇబ్బంది పడుతున్న సందర్భంగా వారికి ఏదో రూపంలో సహాయం చేయాలని మరి మంచి దృఢ సంకల్పంతో ఆయన మరి ఈ యొక్క కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభించబడడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం 3 రోజులు ఈ రోజుకి 2-3 ఊర్లు చెప్పినా మరి పంచడం మరి ఏదైతే ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మరి చాలా భయంకరంగా ఉన్నదో దాని మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క మాస్కులు ధరించి ఎందుకంటే ఇది మన యొక్క పిల్లలకు మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు త్వరగా ఈ యొక్క వ్యాధి అంటుకుంటుంది కాబట్టి ఈ యొక్క వైరస్ చాలా భయంకరమైన వైరస్ దీన్ని ఎవరో తక్కువ అంచనా వేయకండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత వీలైతే అంత దూరంగా ఉండి ఎవరింట్లో వాళ్ళు ఉండి మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆకతాయిగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మరి ఏదైనా నిత్య మనకు అవసరమైనప్పుడు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఇంట్లో ఎవరికైనా బాగోలేనప్పుడు లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఇటువంటి సమయాల్లో బయటకు రావాలి తప్ప మనం ఉత్తినే